సో నాగ అశ్విన్ గురించి మాట్లాడుకునే ముందు మీ బ్యాక్గ్రౌండ్ వాట్ వాజ్ ఇట్ గ్రోయింగ్ అప్? మీరు ఇక్కడే హైదరాబాద్లోనే పెరిగారా? హౌ డిడ్ యూ కమ్ అబౌట్ టు బికమ్ అ డాక్టర్? ఆర్టిస్టిక్ ఎండవర్స్ కూడా మీరు చాలా చేశారు కాబట్టి ఆ కళా పోషణ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్లీ మా ఫాదర్ సర్జన్ అండి, వైజాగ్లో ఎంఎస్ చేశారు. వైజాగ్లో ఎంఎస్ చేస్తున్నప్పుడు నేను అక్కడ పుట్టానండి. సో కేజీహెచ్లో పుట్టాను. నేను పుట్టిన దినము మా ఫాదర్ ఎంఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. అప్పుడు మా తాతగారు జగన్నాథ్ రెడ్డి తాతగారు నాకు జయంతి అని పేరు పెట్టారు. దాని తర్వాత 1-2 మంత్స్లోనే హైదరాబాద్కి వచ్చేసారు. గాంధీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినారు నాన్నగారు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము హైదరాబాద్లోనే ఉన్నాం. హైదరాబాద్లోనే ఉన్నారు, అందుకే నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది. నేను నా స్కూలింగ్ మొత్తం అంతా సికింద్రాబాద్లో సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఈ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో, ఎంబీబీఎస్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ కూడా సికింద్రాబాద్లోనే ఉండేది కదా, తర్వాత బేగం పెట్టుకు వచ్చింది. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్లో చేశాను. ఆ పైన ఎంబీబీఎస్ ఏమో గాంధీ మెడికల్ కాలేజ్లో, అండ్ ఎండి గైనిక్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. సో ఆల్మోస్ట్ ఆల్ మై ఎడ్యుకేషన్ ఇక్కడే అయింది. సో నేను థర్డ్ జనరేషన్ డాక్టర్. వావ్. చెల్లెలు కూడా తర్వాత డాక్టరు. మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నామన్నమాట మేము, ఎందుకంటే మా ఫాదర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేసేవారు. ఒక ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చేశారు. అప్పుడు మేము స్కూల్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ తాతగారితోనే ఉండిపోయాం. జాయింట్ ఫ్యామిలీ అంటే మీ గ్రాండ్ పేరెంట్స్తో కూడా? మా గ్రాండ్ పేరెంట్స్, ఓకే. మా తాత, అమ్మమ్మ, తర్వాత మా ఇద్దరు పిన్నమ్మలు. సో ఇంట్లో అలా అందరూ ఉండడం, హడావిడంతా మీకు అలవాటు? వాళ్ళ ముగ్గురు పిల్లలు, మా చెల్లెలు శ్రీదేవి. సో మేమందరం 5 మంది కలిసి పెరిగామన్నమాట. ఆ ఏజ్ నుంచే మీరు డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? అప్పుడే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్. భరతనాట్యం ఫస్ట్ కథక్తో చేశాను. మా ఎదురింట్లో కథక్ మాస్టర్ వచ్చేవారా, అప్పుడు మేము అలా వెళ్ళి కథక్ నేర్చుకున్నాం. లవ్లీ. 1 ఇయర్ ఎగ్జామ్ కూడా రాశాం. మరి దాని తర్వాత సర్టిఫికేట్ కోర్సు క్లాస్ తర్వాత ఏమైందంటే ఇంకా భరతనాట్యంకి షిఫ్ట్ చేశాం. 5 ఇయర్స్ అటిల్ మై 10th క్లాస్ నేను మా సిస్టర్ ఇద్దరం కూడా మాస్టర్ విఎస్ రామమూర్తి గారి దగ్గర అభ్యసించాను. 4th క్లాస్ నుంచి 5th, 6th, 7th వేరే టీచర్ దగ్గర నేర్చుకున్నాం. 8th, 9th, 10th మాస్టర్ దగ్గర. మేమేమో 1976లో అరంగేట్రం ఇచ్చాం, నేను మా చెల్లెలిద్దరం రవీంద్ర భారతి. ప్రాపర్ భరతనాట్యంలో ఫౌండేషన్ తీసుకొని అరంగేట్రం ఇచ్చారు మీరు? ఓకే. అప్పుడు సో దెన్ ఈ స్కూలింగ్ అంతా అయిన తర్వాత దెన్ వి ఆ టైంలో మేము నేను అనుకున్నాను అనమాట, అందరూ మన ఇంట్లో డాక్టర్స్ కదా, లెట్ మీ డూ సంథింగ్ డిఫరెంట్. కానీ అంటే ఇప్పుడు టు బిలాంగ్ టు అ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ వేరు, కానీ అప్పుడు ఆ జనరేషన్లో సో ప్రోగ్రెసివ్ కదండి. బట్ అలా అని చెప్పి మీరు ఆ అకాడమిక్ దాన్ని కల్చరల్ యాంగిల్తో కూడా బ్యాలెన్స్ చేశారు కదా, యూ ఆల్సో లెర్న్ ఆర్ట్స్. అది దట్ ఈస్ ద ఎన్కరేజ్మెంట్ ఫ్రమ్ అవర్ హౌస్ అనమాట. మా ఫాదరు ఆయన తబలా వాయించేవారు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకునేవారు అనమాట. సో ఫ్రమ్ మై ఫాదర్ సైడ్ ఈ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. సో అలాగే మా ఫాదర్ మమ్మల్ని ఎన్కరేజ్ చేసేవారు. సో ఆర్ట్ అండ్ సైన్స్ కి దగ్గరగా ఉన్నారు చిన్నప్పటి నుంచి. డూ యూ థింక్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్? డెఫినెట్లీ. ఐ థింక్ ఇవి రెండు కలిస్తేనే ద కంప్లీట్నెస్ ఉంటుంది ఒక మనిషికి. బా. సో అందుకే ఐ బిలీవ్ లైఫ్ ఇస్ నాట్ కంప్లీట్ వితౌట్ సమ్ ఆర్ట్ ఫామ్. నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తానమాట, ప్రతి మనిషి కూడా ఏదో ఒక కళ అనేది ఉండదు. ఏదైనా అవ్వచ్చు, అది ఆర్ట్ అయినా అవ్వచ్చు, పెయింటింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఉండాలి. అలా పెరిగిన పిల్లలకి డెఫినెట్లీ దే విల్ బి మోర్ ఇంటెలిజెంట్ బికాస్ దేర్ మెమరీ పవర్ విల్ బి బెటర్, ఈవెన్ దట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బెటర్గా ఉంటుంది. యాక్చువల్లీ కాంట్రరీ, మీరు ఎంచుకున్న వృత్తితో మీ లాజికల్ సైడ్ ఇటు స్ట్రెంగ్త్ అవుతూ, మీ క్రియేటివ్ సైడ్ స్ట్రెంగ్త్ అవుతూ, ఇలా మీ పర్సనాలిటీ మోల్డ్ అవుతూ వచ్చిందని చెప్పొచ్చు కదా. అంతేనండి. అంతే.